குரு, தேங்க் யூ. ரூபா, டாடா. புக்ஸ் அலாகே உஞ்சு, தீகு. அக்கடி பிட்டு. சாரி மேடம், புரப்பாட்டும் பந்தைச்சு மேமேது படிந்து. புரப்பாட்டு பந்திதா? நேக்க காவாலனு தன்னி நாம் மைஷிதா? மீக்கு தகலாலன் நேன் தனலேது, கோலர் செத்துலும் மிச்சையின். ஏ மிஸ்டேர், நுற் செப்பிந்தல்லா நம்மடானுக்கி நேனே அமாயக்குரால்லி கான். நீ இப்படியேன் செப்பினா மீக்கு அர்த்தன் காது. தைச்சிஸ் பந்திஸ்தாரா? முந்தா புஸ்தகால் தேசிவு. மன்னா பந்தி. தீர்க்கொண்டி. மன்சு பண்சு சவுகேதா. சரையினு பாட்டு நிருப்பின்சவே. பாபே! இன்று காலேஜே டெஸ்டே காம்பிடிஷன்லோ. நீக்கு பர்ஸ்ட் ரேங்க் வச்சு. அவன் கோசி, just now I received the news. Thank you, sir. ஏ சமத்திரம் நும் யுனிவர்ஸ்டிக்கே வச்சத்தான் ஆசித்துனார். தப்புக்குண்டா கிருஷ்சியத்தான் sir. Wish you best of luck. You can go. அலைக்கு sir. ஒக்க சாரி வார்னிங்கிற்கினா விடுக்கு புத்திராலேதே. உண்ணண்டி, விடுக்கு சரி இன்னும் டோசிச்சத்தான். ஏய் மிஸ்டர். ஓ, good evening, madam. நன்னு ரத்த குடித்தே ஏமுத்துங்கள் தெரிசா? நீனேன் சிசானனே? ஏன் சிசேவா? போனிலேனி லாஸ்தே மதலிப்படுத்தே அலுசுகா திச்குனி இப்படு மள்ளி புவி சத்தாவா. ஓ, அத்தா சங்கதே. உன்னட. லேன். ஆமோ. பாலா. செப்பரா, புவி சிருந்துருவேனா? காது. காது? ஆவனு, மன்ன குட நுவு சேசு நா பிராலம் இத்தேச்சியோகிறேன். தப்பை போயிந்தி, வத்தான் ரா. சோகர சோகரியம் உள்ளார். இறோது மன ஜவகர விஜ்யாலையம் 25 வார்ஷுகோத்சவன் தரப்புக்குண்டும். இ சுகுசந்தர்ப்பன்ல மன கலாசியால பைனல் பியே விஜ்யார்த்தி சிரஞ்சிவி கோபினாத் தானு ரசின்சின தேசானிக்கி வென்னி முகலைன மன விர்யாதுளக்கிடி தகதந்தி ஆடபில்லலனு தோகுட்டுல அபிமானவுதோ சூடந்தி யவரி செய்னு அல்லரி சேசி ஆனந்தின்சா வாரோசு நீ செய்னே அல்லரி சேச்தே பாதபடேவு இரோசு பாதபடேவு இரோசு சதுவு சம்ஸ்காரம் பரதி மனிஷிக்கி அவசரம் ரெண்டு நிந்துக உண்டேனே புரோகமில்சுனு சமாஜம் சதுவு சம்ஸ்காரம் பரதி மனிஷிக்கி அவசரம் स्वलाभानिकै स्वार्धनायकुलु चेप्पे माटलु विनकंडी
ఉద్రేకంలో మన సంపదను మనమే కాల్చుట వలదండి. స్వలాభానికై స్వార్థ నాయకులు చెప్తే మాటలు వినకండి. ఉద్రేకంలో మన సంపదను మనమే కాల్చుట వలదండి. చూసారా చూసారా, ఈతగా పడిన మన తమ్ముడు అమానుషంగా అనామకంగా ప్రాణాలను కోల్పోయాడు. ఏదో ఏదో సాధిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకొని పగలూరేయి కష్టపడి చదివించింది బిడ్డను. ఈ తల్లి గోడు వినువారెవరు? మీరా మీరా ఆ నాయకులా? యారు? మనం ఎవరిమో తెలుసుకొని మన బాధ్యత గుర్తుంచుకొని కన్నవారి బంగారు కలలకు రూపం దిద్దాలి. మనను కన్న దేశాన్ని సౌభాగ్యంతో తీర్చిదిద్దాలి. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. రెండు నిండుగా ఉంటేనే పురోగమించును సమాజం. పురోగమించును సమాజం. ధర్మారావు గారా, నేనే సతీష్ మాట్లాడుతున్నా. మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? వాటే వండారు వాటే వండారు. ఏమిటి విషయం? గడువా? నో 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 నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, రేపు సాయంకాలంలోగా మీరేమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నౌ ది టైమ్ ఈజ్ 4 o'clock. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నా. బాధపడుతున్నారా సార్? బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్. మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి, మీవన్నీ మీకు ఇచ్చేస్తాం. మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు. నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. రేపో మాపో ఈ మేర పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, షాంపెయిన్ రకరకాల మధులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు. సతీష్ బాబు. ఏం సార్? దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు. ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు. మీతో నాకెంత పంతమున్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను. కానీ మీరు నా మాట పాటించండి. అలాగే చెప్పండి. ఇదే ప్రశ్నలో మీరొక సామాన్యమైన వర్కర్గా ఉంటూ పార్టీ వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రికను అడుగుతానంటే నాకు ఏమీ అభ్యంతరలేదు. ఏమంటారు? అది నా అదృష్టంగా భావిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ ఉత్తమారావు గారు, వెరీ గుడ్. ఏమిటి ఇంకా నిలబడ్డారే? సతీష్ బాబు. కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి. అలాగే సార్. రైట్, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంతవరకు ఈ ప్రస్తుకు ఓనర్, ఇక నుంచి నాకు నౌకర్.
మీరేమీ ఆందోళన పడకండి, మన ప్రెస్ ఆగిపోదు, మనమే నడుపుకుంటున్నాం. వెళ్ళండి ఆయన, పనులు చూసుకోండి. పదండి. ఏంట్రా ఇంకా రెడీ కాలేదు? రెడీ అవుతున్నాను రా. ఉన్నావు? పరీక్షలు అయిపోయాయి, పాసో ఫెయిలో ఆ దేవుడు వదిలే. కానీ ఈ హాస్టల్ తిండి తినే పీడ ఈ రోజుతోనే వదిలిపోయింది. మా ఊరెళ్ళి మా అమ్మ వండి పెట్టే సద్భోజనం, చక్కెర పొంగలి, పులిహోర తింటూ హాయిగా ఉంటానురా నాన్న. అవునరా, మా అమ్మగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిట్రా ఈ ప్యాకెట్ మర్చిపోయా? ఒరే పాకెట్ జ్ఞాపకం చేశావురా, మా చెల్లాయికి గాజులు పట్టుకెళ్తున్నాను రా అన్న. అన్న నువ్వేం కొన్నావురా? మా నాన్నకి చేతి కర్ర కొన్నా. మంచి పని చేశావురా. ఒరే గోపీనాథు నేను వెళ్ళొస్తాను రా. ఒరే ఇది హాస్టల్ కాదురా, చేయండిరా, పదండిరా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలుసుకోవాలని 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. నాకు మీకేం పని? పరీక్ష ఈ రోజున ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం. వెళ్లేలోగా మీతో ఒక మాట చెప్పాలని. చెప్పండి. చెప్పండి. నేను చెప్పలేను, మీరే చదువుకోండి. శ్రీ గోపీనాథ్ గారికి, మొన్న మన యానివర్సిటీలో మీరు ప్రదర్శించిన గేయనాటి చూశాక మీ మీద నేను ఊహించుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. మీ ఆశయాలు ఆదర్శాలు నాకెంతగానో నచ్చాయి. మీ మైత్రిని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరెప్పుడైనా మా ఊరు రావడం తటస్థిస్తే నన్ను కలుసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ స్నేహాభిలాషి గీత. ఎవరు? అరే మా ఊరే. ఏమ్మా గౌరి, నీకు ఇప్పుడు ఆలస్యం అయిపోయినట్టుంది కదా? ఏం చేయనమ్మా, రైలే ఆలస్యంగా వచ్చింది. బాబు, ఈ అమ్మాయి మన మల్లయ్య కూతురు. ఏదో ఇక్కడ ఒక బిడ్డలాగా పెరుగుతుంది, చాలా బుద్ధిమంతురాలు. ఈ అమ్మాయిని ఒక ఇంటి దాన్ని చేస్తే నాకెంతో తృప్తి. బాబు అదేమిటి ఆయన అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. మనిల్లా? మరి మన బంగారా? కొన్ని మంచి కార్యాల కోసం వినియోగించబడింది. చూడు గోపి, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి కాస్త నీడ, ఇవి మనిషికి కావాల్సిన కనీస అవసరం. వాటికి మనకి ఏ లోటు లేదు. మిమ్మల్ని ఇంత పేద స్థితిలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు సార్. పేదరికం మనిషికి రావచ్చు నాయన, కానీ మనసుకు మాత్రం రాదు. అవును, పేదరికం ఒక విధంగా మనిషికి పరీక్ష లాంటిది. దానికి తల వంచి బాధపడటం అవివేకం, ఎదిరించి నిలవటమే వ్యక్తిత్వం. సరే, బిఏ పూర్తి చేశావు కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. చెప్పునైనా. మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా పాస్ అవుతానన్న నమ్మకంతో ఇండియన్ పోలీస్ సర్వీస్కి అప్లై చేశాను. మీకు ఇష్టం లేకపోతే నా ఉద్దేశం మార్చుకుంటాను. అక్కర్లేదు అయినా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సార్. ఏమిటా? అదే, ఏం లేదండి. నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను బాబు. మీ నాన్నగారిని గురించి కదా, ఆయన తన సిద్ధాంతాలను ఇంకా మార్చుకోలేదు. కానీ మార్చుకుని తాను ఒక గొప్ప వ్యక్తిగా రూపొందే రోజు, మారిన నీ తండ్రిని ప్రత్యేకతను, ప్రయోజకత్వాన్ని గుర్తించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఆ శుభ సమయం కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను.